తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తన ఆశలన్నీ అచ్చెన్నాయుడు గారి మీదే పెట్టుకుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకే అంటే ఇప్పటికే గత కొద్ది రోజులుగా చంద్రబాబు గారి వైఖరి గనక చూసుకుంటే ప్రజలకు సైతం కోపం తెప్పించేలా ఉంది అనే రకరకాల విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి ఓకే అది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కొద్ది నెలల నుంచే మొదలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి అని చెప్పి గా వెళ్ళిపోవాలి అని చెప్పి రకరకాల తెర మీద తీసుకొచ్చేసారు మొన్న మధ్య మంత్రులు రాజీనామాలు చేసేయాలని చెప్పి ఇవన్నీ అయితే ఇక్కడ సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అటువంటి సందర్భంలో ఇటువంటి డిమాండ్లు ప్రతిపక్షం తెర మీద తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి టీడీపీ మీద వ్యతిరేకత అనేది వస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇటువంటి సమయంలో వాళ్ళు చేసిన నిర్ణయాలు వాళ్ళ లేదంటే జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మీదే ప్రజలకి మరింత వ్యతిరేకత పెరిగేలాగా వాళ్ళకు వాళ్ళే ఒక స్వయంకృత అపరాధం చేశారు అనేది కొంతమంది ఒప్పుకోక తప్పని సత్యం సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నా లేదంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలన్నా అది ఒక పార్టీ అధ్యక్షుడు మార్పుతోనే సాధ్యం అని అనుకోవడం పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు గారిని తప్పించి ఆ స్థానంలో మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు గారిని తన మీదకు తీసుకురావడం అయితే ఇప్పుడు అందరూ కూడా అచ్చెన్నాయుడు గారు ఏం చేయబోతున్నారు అచ్చెన్నాయుడు గారితో కొత్త కళ రాబోతుందా తెలుగుదేశం పార్టీకి అనేది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ హయాంలో ప్రధానంగా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇమీడియట్గా ఓచర్ లెక్కెట్టించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అందులో భాగంగా అచ్చెన్నాయుడు గారు కొలు రవీంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్లారు ఇంకా మరికొంతమంది లిస్టు కూడా రెడీగా ఉంది వాళ్ళు కూడా త్వరలో వెళ్ళబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఇక్కడ అమరావతి భూ కుంభకోణాల్లో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది అలాగే ఇటీవలే సబ్బం హరిగారు కూడా అక్రమంగా కట్టిన ఇల్లును సైతం విశాఖలో ప్రభుత్వం అధికారులు కూల్చేశారు అనేది అలాగే ఇటీవల పార్టీని బలోపేతం చేసే విధంగా చంద్రబాబు గారు కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందులో భాగంగానే పార్లమెంట్ ఇన్ఛార్జీల నియామకం కానివ్వండి లేదంటే పార్టీ అధ్యక్షుడి మార్పు కానివ్వండి ఇవన్నీ చేశారు ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొత్త కళ తీసుకొస్తాయా తెలుగుదేశం పార్టీని మళ్ళీ గాడిలో పెడతాయా ప్రధానంగా అచ్చెన్నాయుడు గారి అధ్యక్ష తన పార్టీ ఎంతవరకు బలపడుతుంది అనే అసలు విషయం ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఆయన ఆయన పార్టీని బలోపేతం చేస్తారనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది దీని నేపథ్యంలో ప్రధానంగా మూడు రాజధానుల అంశం తెలుగుదేశం పార్టీలో మిగిలిన నేతలు ఎలా స్పందిస్తారో లేదో తెలియదు కానీ ఉత్తరాంధ్ర నేతలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదా అలా సపోర్ట్ చేసే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అచ్చెన్నాయుడు గారి ఆలోచనలు ఆయన తీసుకునే విధానాలు ఎంతవరకు పార్టీకి పనికొస్తాయి అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధిగా ఆయన విశాఖను రాజధానిగా వద్దు అన్నారంటే ఆయన రాజకీయ సమాధికి ఆయనే సొంతంగా ఇటుకలు పేర్చినట్లు అవుతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు గారి పక్షపాత వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ విశాఖ ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఏకంగా టీడీపీకి రాజీనామా చేసి విశాఖ రాజధానిగా చేసేందుకు ఆనందం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు ఇప్పుడు విషయం బహిరంగ రహస్యమే ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో ఉన్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది మరి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అచ్చెన్నాయుడు ఎలా ముందుకు వెళతారు అనేది వేచి చూడాల్సిన అంశం అందు అంటున్నారు రాజకీయ పరిశీలకులు చూద్దాం మరి మళ్ళీ పూర్వకళ వస్తుందా తెలుగుదేశం పార్టీకి ఏంటనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి